हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल वानीस फूड। टुडे मैं रेसीपी वच्चेसी कोर्र बियम तो पुदीना राइस। इदी चाला चाला टेस्टीगा चाला बागुंटुंदी। ई कोर्रलु मन की फाइबर तक्कुवगा उंटुंदी काबट्टी कोद्दिगा तिन्ना फुल्लुगा अनिपिस्तुंदी। अंदुके ई मध्य अंदरू इला चिरुधान्यालनु यूज चेस्तुन्नारु। नेनु इला पुदीना राइस चेशानु, चाला बागुंटुंदी। మీరు ఇట టేస్ట్ చేయండి। దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా ఇలా నేను పొట్టు తీసిన కూరలు తీసుకున్నాను ఒక కప్పు। ఇవైతేనే మనకి తొందరగా ఉడుకుతాయి। ఇప్పుడు దీన్ని మనం ఒక 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి। ఇలా కడుక్కున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల వాటర్ పోసుకొని మనము 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి। टू अवर्स नानिन तरवाता मनमु इपड़ु ओक गिन्ने लोकी ई कोर्र राइस नी वेसुकोवाली। इला मोत्तम वाटर तोनी वेसेसुकोनी मनमु स्टव पैन पेट्टुकोवाली। करेक्ट गा सरिपोतुंदी वाटर, मंचिगा पोड़ी पोड़ीगा वस्तुंदी मनकी कोर्र बियम राइस। ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడకనిద్దాము। 2 నిమిషాల తర్వాత చూద్దాము। చూసారు కదా ఎంత బాగా అయ్యిందో రైస్। ఇప్పుడు ఈ రైస్ ని మనము చల్లార్చుకుందాము ఒక ప్లేట్ లో వేసుకొని। ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఈ రెండు బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి। అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి। ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 5-6 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి। ఒకటి పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి। ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 50 గ్రామ్స్ పుదీనా పేస్ట్ వేసుకోవాలి। ఇలా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా కావాలి। ఆయిల్ పైకి తేలాలి। ఇప్పుడు దీంట్లోకి మనము ఉడికించుకున్న కొర్ర బియ్యం రైస్ వేసుకుందాము। మొత్తం వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి। ఇలా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। స్టవ్ స్లిమ్ లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేడి గానివ్వాలి। 5 నిమిషాల తర్వాత చూద్దాము। ఇప్పుడు రైస్ వేడి అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూసారు కదా కొర్ర బియ్యం పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీయో, టేస్ట్ గిట చాలా బాగుంటుంది। ఇలా పెరుగుతో తిన్నారంటే మీరు గిట ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలుపండి। అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।